స్వామి నన్ను చూసి, అయ్యో అన్ని పళ్ళు అయిపోయినరా, నువ్వు చాలా లేట్గా వచ్చావే అన్నట్టుగా అన్నారు. స్వామి వస్తే మీరు స్వామిని లోపల వదిలేసి మీరంతా వచ్చి మాకు సేవ చేస్తున్నారేంటి? వెంటనే భగవంతుడు కరుణించి మా ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేశారు. నీకు ఇవ్వటానికి కోదండం లేదు కానీ విష్ణు చక్రం ఇస్తానన్నారు. పక్కన డాక్టర్లు లేరు, హాస్పిటల్ లేదు, మందులు లేవు, ఒకటే దిక్కు అదే భగవంతుడు. రారా డడాండడాండా రా అన్నారు. స్వామి అప్పుడు జుట్టు అంతటా పెట్టుకుని వెయ్ అనేవాళ్ళు అన్నమాట. స్వామి, ఏం బంగారు, ఎప్పుడు వచ్చావు అని అడిగారు. స్వామి లోపలికి తీసుకెళ్ళి నా మీద విభూతి తల్లి, ఏం కాదులే, రేపటికల్లా నయమైపోతుంది అన్నారట. సౌండ్ వస్తే స్వామికి ఇబ్బంది కలుగుతుందని చెప్పి మెల్లగా నోట్లో వేసుకుని నాంచి తింటున్నాడు అని మిగతా వాళ్ళందరికీ చెప్పారు. అదెట్లా, పుట్టపర్తిని మర్చిపోతే నిన్ను మర్చిపోయినట్టే అన్నారు స్వామి. మా నాన్నగారు వాసిరెడ్డి వెంకయ్య చౌదరి గారు, వారు 1899 గుంటూరు జిల్లాలో పుట్టి 1925-28 ప్రాంతాల్లో ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకొని 1932 తిరిగి వచ్చి మా అమ్మని, అంటే చేబ్రోల్ నివాసస్థురాలైన విజయలక్ష్మీదేవి గారిని పెళ్లి చేసుకున్నారండి. మా నాన్నగారు ఇండియాలో ఎంఏ ఎల్ఎల్ఎం దాకా చదువుకుని తర్వాత బ్యారిస్ట్రేట్లా డాక్టరేట్ ఆఫ్ లాస్ చేయటానికి ఇంగ్లాండ్ వెళ్ళారన్నమాట. 1929 వచ్చేసి మెడ్రాస్ హైకోర్టులో వారు ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టారు. ప్రాక్టీస్తో పాటు వారు ఇండియన్ లా రిపోర్ట్స్కి ఎడిటర్గా ఉండేవాళ్ళు. అది కాకుండా ఆక్సిలరీ పోలీస్ సర్వీసెస్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అన్నమాట, దానికి కూడా ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు. తర్వాత హిందూ రిలీజియస్ ఎండోమెంట్ బోర్డుకి లీగల్ అడ్వైజర్గా ఉండేవాళ్ళు. ఇది 1937 ప్రాంతంలో ఇది జరిగిందండి. స్వామివారిని గురించి విని మెడ్రాస్లో వారికి తెలిసిన కుటుంబం ఒకటి ఉంటే, వాళ్ళ ఇంట్లో ఏదో చెవులు కుట్టే ఫంక్షన్ ఉంటే మా అమ్మగారు వెళ్ళారు. స్వామిని చూసుకుని దర్శించుకుని వారిపైన అపారమైన నమ్మకం కలిగి మా నాన్నగారిని కూడా వారింటికే తీసుకెళ్లారన్నమాట. అప్పటి నుంచి స్వామితోటి వారి ప్రయాణం మొదలైందండి. 1948-49 స్వామివారిని చూడటానికోసరం మా తల్లిదండ్రులు పాత మందిరానికి చేరుకున్నారు. ఆ రోజుల్లో ప్రయాణం అనేదే చాలా ఇబ్బందిగా ఉండేది, అయినా కానీ వారు సాహసం చేసి స్వామిని చూసుకోవటానికోసరం పాత మందిరానికి వచ్చారు. పాత మందిరానికి వచ్చేటప్పుడు వారితో పాటు 10 ఉన్న మా అక్కగారు, 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్న మా అన్నయ్యలిద్దరూ, నెలల వాడినైన నన్ను కూడా తీసుకుని వెళ్ళారు. అక్కడ కొన్నాళ్ళు చూస్తుంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పుట్టపర్తిలో చాలామంది ఉన్నారు అక్కడ, రకరకాల మనుషులు, రకరకాల వయసు వాళ్ళు, రకరకాల స్వామిని గురించి తెలుసుకుని వారి మహిమ గురించి తెలుసుకుని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు మా నాన్నగారిని స్వామివారు మాట్లాడి ఆ గ్రామంలో ఉన్న కరణం గారిని, గ్రామ పెద్దల్ని కూడా వాళ్ళతో మాట్లాడి న్యాయ సూత్రాలని, గ్రామ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేయాలి అని ఆ విషయాలు కూడా చెప్పమనేవాళ్ళు. అంటే ఒక విధంగా ఆలోచిస్తే ఇంత నాలెడ్జ్ ఉన్న మా నాన్నగారిని ఒక కుగ్రామంలోకి తీసుకువెళ్ళి నీ నాలెడ్జ్ ఈ కుగ్రామంలో ఎలా ఉపయోగపడుతుంది అని టెస్ట్ చేసినట్టుగా మనం అనుకోవచ్చండి. అలాగే ఆ గ్రామస్తులందరికీ, చూడు స్వామివారిని చూడటానికి ఇంతటి విద్యావంతులైన మనుషులు కూడా వస్తున్నారు, కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండి స్వామివారికి మిగతా వాళ్ళకి కావాల్సినవి చూసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఒక భావన కలిగించేవారు. మా నాన్నగారికి ఆధ్యాత్మిక ప్రవృత్తి చాలా ఉండేదండి. సో విద్యలో కూడా బాగా చదువుకున్నారు కాబట్టి, అలాగే మా అమ్మకు ప్రేమగా కొంచెం చురుకుగా ఉండే భావం కూడా ఉండేది. ఈ రెండు భావాలతో సమతుల్యంగా చేసుకుని మా జీవితాల్ని వారు నడిపించారండి. స్వామి వచ్చి మా జీవితాన్ని నడిపించేదాకా నాకు ఊహ తెలటం అంటే ఏ వయస్సు నాకే తెలీదు. కానీ నాకు జరిగిన కొన్ని విషయాలు చిన్నప్పటి నుంచి, అంటే ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పుకోవాలనుకుంటే,
నేను పాత మందిరంలో నెలలుగా వయసులోనే ఉన్నప్పుడు రెండు ఇబ్బందులు వచ్చినాయి నా శరీరానికి. ఒకరోసారి సాయంత్రం అయ్యేటప్పటికి నాకు విపరీతమైన శ్వాస ఇబ్బందులు కలిగేవట. సో ఇబ్బందులతో పాటు అస్వస్థతగా ఫీల్ అయ్యారట మా మదరు. సో పక్కన వాళ్ళు చూసి చెప్పారట, ఇది కొంచెం డాక్టర్లతోటి చూడవలసిన ప్రమేయమే ఉంది, మామూలుగా మనం ఏమి చేయలేము అన్నట్టుగా అన్నారు. సో ఆ రోజు రాత్రికి నా బాడీ కూడా కొంచెం నీలం రంగుతోటి లోకి మారిపోవడం చూసిందట. ఇక రాత్రి అయిపోయింది, ఏం చేయాలి అని అనుకుంటే సరే స్వామి దగ్గరికి వెళ్ళి స్వామిని అడుగుదాం అనుకున్నారు. రాత్రి 12 అయిన తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి లేపటం అనేది కరెక్టా కాదా అని మా అమ్మ కొంచెం కంగారు పడి రేపొద్దున్నే చూసుకుందాంలే అనుకుందంట. కానీ ఇక ఆగని పరిస్థితిలో తను వెళ్ళి తలుపు తట్టింది. స్వామి లేచి వచ్చి, ఏంటి ఈ టైంలో నా తలుపు తట్టడం ఏంటి అన్నట్టుగా అడిగారట. పాపం అమ్మ తన బాధని వ్యక్తీకరణ ఎట్లా చేయాలో తెలియకుండా స్వామి పిల్లవాడు అందంట. ఆహా అని చెప్పి స్వామి లోపలికి తీసుకెళ్ళి నా మీద విభూతి తల్లి, ఏం కాదులే రేపటికల్లా నయమైపోతుంది అన్నారట. సో అలాగే స్వామి చెప్పినట్లే మరుసటి రోజు పొద్దుటికల్లా నేను మామూలు అయిపోయి బాగానే ఆడుకుంటూ ఉన్నానట. ఇదైన నెక్స్ట్ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటానండి. ఒకసారి నాకు విపరీతమైన విరోచనాలు, వాంతులు అయిపోయి చాలా సనబడిపోయానట. అలాగే నా పరిస్థితి కూడా చాలా వీక్గా ఉందన్నమాట. దిక్కుతోసిన పరిస్థితుల్లో మళ్ళీ అందరూ కలిసి ఈసారి స్వామి దగ్గరికి తీసుకెళ్ళి, స్వామి మీరు ఏమైనా చెయ్యాలి అని అడిగితే స్వామి వెంటనే విభూతి ఇచ్చి తర్వాత తన గ్లాసులో ఉన్న నీళ్లు నా గొంతులో పోసారట. పోసిన తర్వాత మెల్లగా 1-2 రోజుల్లో నాకు నయమైపోయింది, నేను ఐ వాజ్ బ్యాక్ టు నార్మల్. ఈ రెండు విషయాలు మనం గమనించుకోవాలండి. మా అమ్మగారు నాన్నగారు మెడ్రాసులో ఉండేవాళ్ళు, అక్కడ ఆధునాతికమైన వైద్య సదుపాయాలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నాయి. వాటిని వదిలి వారు 1 నెలల వయసు ఉన్న పిల్లవాడితోటి ఒక కుగ్రామం చేరుకున్నారు. ఆ కుగ్రామంలో ఇలాంటి వసతులు ఏమి ఉండవని కూడా వాళ్ళకి తెలుసు. అయినా కానీ స్వామి మీద నమ్మకంతో వచ్చారు. అక్కడ ఏదైనా క్యూర్ కావాలంటే పక్కన డాక్టర్లు లేరు, హాస్పిటల్ లేదు, మందులు లేవు, ఒకటే దిక్కు, అదే భగవంతుడే. వెంటనే భగవంతుడు కరుణించి మా ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేశారు. సో దీనికి మరొకసారి స్వామివారికి నా ప్రణామాలు తెలుపుకుంటూ, నాకు 2 సార్లు ఈ జీవితాన్ని తిరిగి ఇచ్చినందుకు నేను స్వామి చరణాల్లోనే ఉంటానని ఒక భావన ఉంటుంది నాకు కలిగిందండి. మెడ్రాస్లో నేను మా అక్క వాళ్ళతోటి పైన అంటే 3 అంతస్తుల డాబా ఉండేది, పైన జాజిమాలి పందిరి ఒకటి ఉండేది. ఆ పందిరిలో ఉన్న పువ్వుల్ని మా అక్క తెంపుతూ ఉంటే నేను కూడా సహాయం చేద్దామని అటు వెళ్ళానమాట. సహాయం చేస్తుంటే నాకు తెలియకుండానే కొన్ని పూలు కోశాను, అక్కడి నుంచి జారి కింద పడ్డాను. ఎక్కడ పడ్డాను, గేట్ నుంచి గ్యారేజ్ దాకా ఒక కంకర్ రోడ్డు అప్పుడే ఫ్రెష్గా వేసున్నారనమాట, కంకర్లన్నీ ఉన్నాయి అక్కడ, దాని మీద పడ్డాను. పడంగానే ఎదుటి మామి చూసి పసంగ సత్తిపోటా అంది, అంటే పిల్లవాడు చనిపోయాడు అన్నట్టుగా అనిందనమాట. మా అక్క కంగారేసేసి కిందకి బయటకెత్తి కొట్టి వచ్చేసి నన్ను తీసుకుని పూజ రూమ్లోకి వెళ్ళిపోయి అక్కడ విభూతి నా ఒళ్ళంతా రాసేసి స్వామిని ప్రార్థించిందనమాట. సాయంత్రం అయ్యేటప్పటికి మా నాన్నగారు బయట నుంచి వచ్చి కారు తీసుకుని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు, ఏమైందో ఏంటో చూడటానికి. డాక్టర్ గారు చూసి, ఏమీ ఇబ్బంది లేదే, ఏదో స్క్రాచెస్ పడినాయి అంతేగాని ఫ్రాక్చర్ అది ఏమీ లేదు అన్నారట. ఈ స్వామి నాకు 3వ సారి ప్రసాదించిన వరం అండి, దీన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. దీనికి కారణం ఏమైంటుంది అనేది నేను చెప్పలేను. స్వామి మా పేరెంట్స్ మీద ఉన్న అభిమానంతో, నా మీద ఉన్న వాత్సల్యంతో ఈ 3వ సారి కూడా నాకు ఈ జన్మను ఇచ్చారు. నేను ఈ జన్మని ఎట్లా సదుపాయోగం చేసుకుంటారు అనేది కూడా బహుశా స్వామి చూస్తూనే ఉండొచ్చు. ఈ మాట నా మదిలో ఎప్పుడూ ఉంటుందండి, ఎందుకు 3 సార్లు ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్
అండ్ దెన్ స్టార్ట్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ అని. దీనికి ఆన్సర్ మాత్రం నాకు ఇప్పటిదాకా దొరకలేదు స్వామి. మీరు చెప్పిన రెండో విషయం చదువు గురించి. సో నాకు స్వామి, నేను ఒకసారి పుట్టపర్తి వెళ్ళినప్పుడు వరండా నుంచి నాతోటి మాట్లాడటం మొదలుపెట్టారు. వరండా కింద ఆ రోజుల్లో ఒక కమలం లాంటిది ఉండేదండి, అందరూ చూసే ఉంటారు. కమలం చుట్టూ తమ్ బ్రిక్స్ ఉంటాయి, దాని చుట్టూ దాని ముందు కొన్ని గడ్డి అవన్నీ వేసి ఉంటాయి. స్వామి వారు ఎప్పుడూ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఆ కమలం గురించి, హృదయ కమలం అని చెప్పేవాళ్ళు. ఆ పరిసర ప్రాంతాల్లో నేను వస్తున్నప్పుడు, నడుస్తూ వచ్చినప్పుడు నా పక్కన ఎవరు కూడా లేరండి, దూరంగా ఎవరో ఉండి చూస్తున్నారు స్వామిని అంతే. స్వామి, ఏం బంగారు, ఎప్పుడు వచ్చావు అని అడిగారు. స్వామి, రెండు రోజులు అయింది నేను వచ్చి. ఎవరెవరు వచ్చారు అంటే, అమ్మ నాన్న వాళ్ళందరితో పాటు వచ్చారు. ఆహా, ఏం చేస్తున్నావు అంటే, స్వామి పరీక్షలు హాలిడేస్ కాబట్టి వచ్చాను నేను అన్నట్టుగా అన్నాను. మిగతా వాళ్ళు ఏమి రాలేదా అంటే, లేదు స్వామి, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు రాలేదు, నాకు మాత్రం సెలవులు కాబట్టి నన్ను తీసుకొచ్చారన్నా. అదే ఏం చదువుతున్నావు అన్నాను. స్వామి, నేను 7th క్లాస్ చదువుతున్నాను మేడం. ఎక్కడా అంటే స్కూల్ పేరు చెప్పాను. ఏమేం సబ్జెక్ట్స్ అని అడిగారు. చెప్పాను స్వామి, ఇంగ్లీష్ చెప్తారు, తెలుగు చెప్తారు, సైన్స్ చెప్తారు, లెక్కలు చెప్తారు, హిస్టరీ జాగ్రఫీ కూడా చెప్తారన్నా. అయితే ఎన్ని మార్కులు వస్తాయి నీకు బంగారు అన్నారు. స్వామి, ఇంగ్లీష్లో అయితే నాకు 75 వచ్చినాయి, తెలుగులో అయితే ఒక 65 వచ్చినాయి, సైన్స్లో ఒక 85 వచ్చినాయి, మ్యాథ్స్లో ఒక 60 వచ్చినాయి, అలాగా నేను చెప్తూ ఉన్నాను అన్నమాట. కొన్నిట్లో బాగా వస్తున్నాయి, కొన్నిట్లో తక్కువ వస్తున్నాయా అన్నారు. అవును స్వామి అని. ఎందుకు అన్నారు. దానికి నాకు జవాబు తట్టలేదు. ఇన్నాళ్ళు నేను ఏదో చదువుకుంటున్నాను, చదివితే వాళ్ళు ఏదో పరీక్ష పెడతారు, పరీక్ష పెడితే నేను రాస్తాను, దానికి మా టీచర్లు దిద్ది మార్కులు ఇస్తారని తెలుసు. కొన్ని బాగా ఉండే మార్కులు ఉంటాయి, కొన్ని సరిగా లేని మార్కులు ఉంటాయి. అంతే తప్ప ఈ మార్కులు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి, తక్కువ వస్తున్నాయి అనే మీమాంస నాకు ఎప్పుడు కలగలేదండి. సరే, నేను ఆ రోజులో ఉన్న నా థాట్ ప్రాసెస్లో నేను చెప్పింది ఏంటంటే, స్వామి ఈ సబ్జెక్ట్ అంటే నాకు ఇష్టం, ఆ సబ్జెక్ట్ కంటే అంత ఇష్టం లేదు, ఈ టీచర్ గారంటే నాకు బోల్డ్ ఇష్టం, బాగా చదువుతారు చెప్తారు, ఈ రెండో టీచర్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు, దీనివల్ల నా మార్కుల్లో తేడా వచ్చి ఉంటాయి స్వామి అన్నట్టుగా చెప్పాను. ఓ అలాగా అని నవ్వేశారు. నాకు ఆలోచించుకుంటే స్వామి చెప్పింది కూడా ఇదేనండి, అన్ని సబ్జెక్ట్స్లు అందరికీ ఒకటే రీతిగా ఉండాలి. ఒకదాని మీద ఇష్టం కానీ, ఒకదాని మీద అయిష్టం కానీ ఉండకూడదు. మన కర్తవ్యం ఆ రోజుల్లో ఏంటంటే చదువుకోవాలి, బాగా చదివింది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంది ఎందుకు ఉపయోగపడుతుందో కూడా చూసుకోవాలి. ఈ విషయాలన్నీ స్వామివారు చెప్పేవాళ్ళు తర్వాత. సో అప్పటి నుంచే దీనికి నాంది ఉండిందన్నమాట స్వామిలో, ఈ విద్యా విధానం గురించి మార్పులు ఏవో చేయాలని. అందుకనే నన్ను ఇంత డీప్గా అడిగారని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది, స్వామి చెప్పిన దాంట్లోనూ తేడాలు ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ నేను తర్వాత నేను చెప్పింది ఏంటంటే, నేను అనుకున్నది ఏంటంటే, ఈ మార్కులన్నీ నాకు వచ్చేటట్టు చేసేది స్వామి వారి అనుగ్రహమే అన్నట్టుగా నేను స్వామికి మాత్రం ఆ రోజున చెప్పలేకపోయాను. ఎందుకంటే 8th క్లాస్లో నన్ను ఇంగ్లీష్ మీడియంలో చేర్చారండి. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం రాగానే నాకు 1st క్వార్టర్లో చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. అండ్ ఇది కూడా ఒక థాట్ ప్రాసెస్లో ఒక పాయింట్ అయి ఉండొచ్చు, కానీ నాకేమనిపించిందంటే స్వామివారి అనుగ్రహం ఉంటే ఏ సబ్జెక్ట్ అయినా కానీ, ఏ లాంగ్వేజ్లో అయినా కానీ చదివినా కానీ మంచి మార్కులు రావాల్సిందే అని. ఒకసారి నేను పుట్టపర్తికి మా ఫ్యామిలీతో అంతా కలిసి వెళ్ళాం. నాన్నగారు, అమ్మ నాతో పాటే ఉన్నారన్నమాట. స్వామి పై గదిలోకి మాకు ఆ రోజుల్లో వెళ్ళటానికి చాలా అవకాశాలు ఉండేవి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయిపోగానే కొంచెం ఇటు అటుగా ముందు పేరెంట్ మా నాన్నగారు వెళ్ళేవాళ్ళు, తర్వాత నేను వెళ్ళేవాడిని అన్నమాట. ఎందుకు వెళ్ళేవాళ్ళం అంటే అక్కడ సేవ చేయడానికి అవకాశం ఉండేది. గదిలో స్వామి దగ్గర ఉండి స్వామికి విసనకర వీసటం కానీ, లేకపోతే స్వామి పాదసేవ చేసుకోవటానికి కానీ మాకు ఒక అవకాశం ఇచ్చేవాళ్ళు. ఒకరోజు అలాగే ఈ రౌండ్గా ఉన్న మెట్లు, అంటే ఇంటర్వ్యూ రూమ్లోంచి పైకి వెళ్ళటానికి రౌండ్గా ఒక మెట్లు ఉంటాయండి, ఒక సెట్ ఆఫ్ స్టేర్స్ ఉంటాయి, దాంట్లో వెళ్ళి నేను ఆల్మోస్ట్ పై మెట్టు దగ్గర ఉంటున్నప్పుడు
స్వామి నా గురించి గదిలో ఉన్న కస్తూరి గారికి, రాజారెడ్డి గారికి, మా నాన్నగారికి చెప్పటం వినపడి నేను అక్కడ ఆగాను. స్వామి అప్పుడు ఈ ఫస్ట్ టైం నన్ను ఎట్లా కాపాడారు పాత మందిరంలో, అలాగే సెకండ్ టైం నన్ను పాత మందిరంలో ఎలా కాపాడారో చెప్పి, అలాగే మూడోసారి మెడ్రాస్లో నేను పడినప్పుడు తను ఎట్లా వచ్చి రక్షించారో ఆ విషయం కూడా చెప్పారండి. ఆ విషయం చెప్పిన తర్వాత నేను మెల్లగా లోపలికి వెళ్ళాను. రాజారెడ్డి గారు 100 ఇయర్స్ అంటూ నన్ను దీవించారు. ఏంటి అంటే ఇప్పుడే నీ గురించి స్వామి చెప్తున్నారన్నారు. నాకేం తెలియనట్టుగా నేను వెళ్ళి కింద స్వామి పాదాల దగ్గర కూర్చున్నాను. చేసుకో చేసుకో అన్నారు స్వామి, నమస్కారం చేసుకున్నాను. అలాగే పాదసేవ కూడా కంటిన్యూ అయిందండి. సో ఈ విషయాలు చెప్తున్నప్పుడు నేను ఈ దినచర్య ఎట్లా ఉంటుంది మన పుట్టపర్తిలో అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు, స్వామి మేము పొద్దున లేచిన తర్వాత చిత్రావతికి వెళ్ళేవాళ్ళమండి చిన్నప్పుడు, లేదంటే ఇంట్లోనే మాకు ఒక గదిలోనే ఒక పోర్షన్ ఉండేది, కిచెన్లో ఉండే పోర్షన్ అన్నమాట. అక్కడే చిన్నపిల్లలు స్నానం చేయడానికి పర్మిషన్ ఉండేది, మేము స్నానం చేసేసేవాళ్ళం అక్కడ. తర్వాత బయటికి వెళ్ళేవాళ్ళం, బయటికి వెళ్ళి టిఫిన్ అదంతా అయిపోయిన తర్వాత పైకి వెళ్ళేవాళ్ళం. అరౌండ్ 9 o'clock ఆ టైంలో పైకి వెళ్ళేవాళ్ళం అన్నమాట. పైకి వెళ్ళి స్వామి వద్ద సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళం. విసనకర్రలే మోస్ట్ ఆఫ్ ద టైం ఆ రోజుల్లో చిన్నపిల్లలు విసనకర్రలతో వీసేవాళ్ళు అన్నమాట. సో ఈ విసనకర్రలు వీసడం అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు ఏమైనా ఖాళీ చేస్తే అప్పుడు కింద కూర్చుని స్వామివారి పాదాలు పట్టేవాళ్ళం అన్నమాట. ఇది అయిన తర్వాత భజన కార్యక్రమం ఉండేది, భజన కార్యక్రమానికి అందరూ వెళ్ళిపోయేవాళ్ళు. భజన అయిన తర్వాత మళ్ళీ భోజనం కూడా అయ్యే టైంలో, అంటే భోజనం టైంకు మాకు ఇంకో కార్యక్రమం ఉండేదంటే, అమ్మగారు అప్పుడప్పుడు ఈ కూరలు అవి తయారు చేసేవాళ్ళు. తయారు చేసిన తర్వాత క్యారేజీలో పెట్టిస్తే నేను ఆడవాళ్ళ తరఫు నుంచి, ఆడవాళ్ళ మెట్ల మీద నుంచి, అంటే అక్కడ ఒక గోపాలుడి విగ్రహం ఉందండి ఇప్పుడు కూడా, అక్కడ ఉండేవన్నమాట మెట్లు. ఆ మెట్ల నుంచి పైకి వెళ్ళి అక్కడ పెట్టే వచ్చేవాడిని. అప్పటికే ఆ మెట్ల మీద నుంచి కింద దాకా కొంతమంది లేడీస్ ఉండేవాళ్ళు, వాళ్ళని కూడా క్షమాపణ చెప్పుకుంటూ పైకి తీసుకెళ్ళి అమ్మ జనరల్గా పెట్టే ప్లేస్లో నేను ఆ క్యారియర్ పెట్టి వచ్చేసేవాడిని అనమాట. తర్వాత భోజనం అయిన తర్వాత 2:30, 3 ఆ టైంలో మా నాన్నగారు మమ్మల్ని చిత్రావతి తీరానికి వెళ్ళే ప్లేస్లో ఎడం చేతి వైపున కొన్ని చింత చెట్లు ఉండేవాడిని, ఆ చింత చెట్ల దగ్గర తీసుకెళ్ళేవాళ్ళు. లేకపోతే ఇప్పుడు ఈశ్వరమ్మ స్కూలు, దాని పక్కన కాలేజ్ ఉన్నాయి చూడండి, అక్కడ కొన్ని కందిచేలు ఉండేవి, ఆ కందిచేల దగ్గరికి తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళి అంటే వచ్చేటప్పుడు మమ్మల్ని ఇంగ్లీషు హిస్టరీ బుక్స్ తీసుకురమ్మనేవాళ్ళు. సో మాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది, ఇదే మేము ఎంజాయ్ చేయడానికి వస్తే మాకేంటి ఇలాగా చదువు చెప్తున్నారని. కానీ చాలా ఆహ్లాదంగా ఉండేది, ఆ చెట్ల కింద కూర్చుని మేము చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఏదైనా పదాలు అర్థం కానప్పుడు, లేకపోతే పాఠం అర్థం కానప్పుడు మా నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అండి. సో జనరల్గా ఏంటంటే పద్ధతి ఏంటంటే, పాత సంవత్సరం క్వశ్చన్ పేపర్లు మమ్మల్ని తీసుకురమ్మనేవాళ్ళు, ఏది ప్రయాణానికి ముందే ఆ పేపర్లని అక్కడ ఆన్సర్ చేయమనేవాళ్ళు అన్నమాట. అంటే ఒకసారి ఆల్రెడీ రాసేసిన పరీక్షల పేపర్ని మళ్ళీ నెమరేసుకోవటం కోసం మళ్ళీ అవన్నీ ఒకసారి గుర్తు చేయించుకునేవాళ్ళు అన్నమాట. చాలా బాగుండేది, ఎందుకంటే స్ట్రక్చర్డ్ వే ఆఫ్ లెర్నింగ్ కదా. ఒక మెట్టు అయిపోగానే ఆ మెట్టు గురించి మనం మర్చిపోతాం 2వ మెట్టుకి వెళ్ళేటప్పుడు, అది వెళ్ళిపోకుండా జాగ్రత్త పడేవారు మా నాన్నగారు. సాయంత్రం 3 తర్వాత మళ్ళీ టీ తాగిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి పాదసేవ అది చేసేవాళ్ళం అండి. సాయంత్రం 4 ఆ టైంలో అక్కడ బావి దగ్గర నుంచి చెట్లకి నీళ్లు పోయటం అనే కార్యక్రమం ఉండేది. పెద్దలంతా బిందెలు తీసుకుని వాళ్ళు నీళ్లు పోసేవాళ్ళు, మేమంతా ఖాళీ బిందెలు తీసుకుని వెళ్ళి అక్కడ బావి దగ్గర ఒక లైన్లో పెట్టేవాళ్ళం. ఇది కూడా పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళం అనమాట, ఒక కాంపిటీషన్ అంటూ ఉండటానికి. ఆ చెట్లకి నీళ్లు పోసినప్పుడు మేము లేనప్పుడైతే ఈ పెద్దవాళ్ళని మేము సరదాగా చూసేవాళ్ళం. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఇసురేసుకునేవాళ్ళండి ఆ బిందెల్ని, ఖాళీ బిందెల్ని ఇసురేసుకుని మళ్ళీ బావి దగ్గరికి పంపించేవాళ్ళు అన్నమాట. చూడటానికి చాలా బాగుండేది, ఇంత పెద్దవాళ్ళు కూడా బంతిలాగా ఆడుకుంటున్నారా అని. కానీ ఆ వాతావరణం అట్లా ఉండేదన్నమాట. చిన్నప్పుడు చిత్రావతిలో అప్పుడప్పుడు చేపలు కూడా ఉండేవండి, వాటిని కూడా పట్టుకోవటానికి మేము ట్రై చేసేవాళ్ళం. చిక్కేవి కాదు, చాలా టైం మాత్రం మాకు స్పెండ్ అయ్యేదన్నమాట అక్కడ పొద్దున పూట కాలక్షేపంగా ఉండేది. స్వామి మాత్రం ఒకసారి కోప్పడ్డారు, చిత్రావతిలో చేపలు పట్టద్దన్నారు, అప్పటి నుంచి మానేశాం మేము. జనరల్గా ఈ జరిగేదండి ఈ మా కార్యక్రమాలన్నీ డైలీ.
కాబట్టి మాకు బోర్ అనేది కట్టేది కాదు. పుట్టపర్తిలో మనం చూసింది ఏంటంటే అన్ని వయసుల వాళ్ళు ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళని స్వామి చాలామందిని వారి మహిమతోటి అక్కడికి రప్పించేశారు కూడా. సో ఆ పుట్టపర్తికి వెళ్ళినా కానీ అక్కడ మన ఊర్లో ఉన్నట్టుగానే ఉంటుంది, తెలిసిన వాళ్ళు కొంచెం చాలామంది ఉన్నారు, ఆడుకోవటానికి ఉండేవాళ్ళు, తర్వాత మేము యువకులుగా ఉన్నప్పుడు సేవలు చేయడానికి ఉన్నారు, తర్వాత మేము భజనలు అవి పాడేటప్పుడు భజన కూడా వచ్చే ఏజ్ గ్రూప్ ఉండింది, లెక్చర్స్ వినేటప్పటికి ఆ టైప్లో కూడా జనాలు ఉండేవాళ్ళు. అంటే ఇట్స్ ఎ కాంగ్లామరేషన్ విచ్ ఈజ్ యూనిక్లీ మేడ్ బై స్వామి టు బీ ప్రోగ్రెస్డ్ ఫర్దర్. ఇప్పుడు ఈ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అవన్నీ వచ్చిన తర్వాత దట్ స్పీక్స్ ది యునిక్నెస్ ఆఫ్ ది గాడ్స్ క్రియేషన్ అండి. అందుకనే చెప్పడానికి మాకేమీ రాదు. ఫెస్టివల్ డేస్ మేము మిస్ కాంది ఏంటంటే దసరా ఉత్సవాలు అన్నమాట. దసరా ఉత్సవాలు వచ్చేటప్పటికి జనం చాలామంది వచ్చేవాళ్ళు. అకామిడేషన్ అప్పుడు ఫస్ట్ ఒరిజినల్గా అయితే 4 రూమ్లే ఉండేవి, మిగతా వాళ్ళంతా టెంట్లు వేసుకుని ఉండేవాళ్ళు, లేకపోతే ఆవరణలో అట్లాగే ఉండేవాళ్ళు అన్నమాట. కానీ ఫెస్టివల్ కదా, టైంకి అన్నీ క్లీన్గా ఉండాలి, సరిగా ఉండాలి, స్వామి వచ్చే టైం అనేది ఒకటి ఉండేదన్నమాట. స్వామి వస్తున్నారు అనగానే అన్నీ క్లీన్గా ఉండాలి, రెడీగా ఉండాలి. క్లీన్ చేసే పద్ధతి అంతా ఆడవాళ్ళు చూసుకునేవాళ్ళు. మా బాధ్యత ఏంటంటే మేము ముందు వెళ్ళి అక్కడ పడుకున్న మగవారు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని లేపి, అయ్యా మీరు రెడీగా అండి అని చెప్పి, కావాలంటే ఆ బెడ్డింగ్లు అవన్నీ సరిదేసి ఒక పెట్టి పెట్టి మీద బెడ్డింగ్ పెట్టి దాని ఎదురుగుండా వాళ్ళ చాప, అంటే అది రిజర్వ్డ్ ఫర్ దెమ్ అని అనుకున్నా, అట్లా పెట్టి ఉంచేవాళ్ళం. అంటే ఎన్సీసీలో టెంట్లో ఉంటాయి చూడండి, ఆ మోస్తరుగా డిజైన్లో త్రూ అవుట్ ఆవరణ అంతా మేము చేసేవాళ్ళం అంట. అంటే పిల్లలు ఉండేవాళ్ళు, ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్కలాగా చేసేవాళ్ళు. మేము చేసిన తర్వాత లేడీస్ వచ్చి అంత చిమ్మేసి దాని మీద నీళ్లు చల్లాలని నీళ్లు చల్లేసి కావాల్సిన ప్లేస్లో ముగ్గులు వేసేసి దాన్ని రెడీ చేసేవాళ్ళం. ఇది కాకుండా రంగురంగుల కాగితాలు, రంగురంగుల బట్టలు మనకు ఉండేవి. సో ఇవన్నీ తీసుకొచ్చి పైనుంచి కింద దాకా తోరణాల్లాగా కట్టేవాళ్ళం అండి. స్వామి మందిరం పైనుంచి స్వామి బొమ్మ ఉండేది, ఆ బొమ్మ మీద ఒక లైట్ కూడా ఉండేది, అక్కడి నుంచి కట్టి కిందకి విసిరేవాళ్ళు. ఈ తాళ్ళన్నీ లాక్కుపోయి మళ్ళీ ఇంకో బ్రదర్కి ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఆయన అక్కడ ఉన్న స్తంభాల మీద రెడీగా ఉండేవాడు, ఆ స్తంభాలపైన కట్టేవాడు అన్నమాట. ఇవి కాకుండా మామిడి తోరణాలు, బంతిపూలు మేము గుచ్చేవాళ్ళం, బంతిపూలు కూడా గుచ్చేవాళ్ళం, గుచ్చి అవి కూడా అందరికీ అందజేసేవాడు అన్నమాట. ఇది అలంకరించుకునే పద్ధతి, స్వామివారి ఆవరణను క్లీన్ చేసి అలంకరించుకునే పద్ధతి. ఇది కాకుండా దసరా రోజున, మోస్ట్ ప్రాబ్లీ సరస్వతీదేవి పూజ చేసిన రోజున అనుకుంటా, స్వామి వారు కస్తూరి గారిని పంపించేవాళ్ళు. కస్తూరి గారి మా ఇళ్ల వద్దకు వచ్చి, రూముల దగ్గరకు వచ్చి, తర్వాత ఆవరణలో ఉన్న ఫ్యామిలీస్ దగ్గరకు వచ్చి, మీ దగ్గర పిల్లలు ఎవరైనా ఉన్నారంటే చెప్పండి, స్వామి అడుగుతున్నారు పాటలు పాడాలట సాయంత్రానికి వెళ్ళా అన్నట్టుగా అనేవాళ్ళు. ఆయన ఒక లిస్టు తయారు చేసుకునేవాళ్ళు, ప్రతిసారి ఆ లిస్టులో చౌదరి గారి పిల్లల పేరు ఉండేదండి. ఒకసారి ఇట్లాగే నా పేరు కూడా ఆ లిస్టులో ఉండిందన్నమాట. అక్కడ అంటే పూర్ణచంద్ర ఆడిటోరియం దగ్గర ఒక మేక్ షిఫ్ట్ స్టేజ్ తయారు చేసి మిగతా వాళ్ళంతా ఎదురుగుండా కూర్చునేవాళ్ళు. ఆ స్టేజ్ మీద స్వామి ఉండేవాళ్ళు, స్వామి కుర్చీ ఉండేది, కొంతమంది ప్రముఖులు అక్కడ కూడా ఉండేవాళ్ళు. మేమంతా మెల్లగా స్టేజ్ మీదకి ఎక్కి ఎక్కగానే స్వామి వచ్చి మా పక్కన నిలబడేవాళ్ళు. మేము పద్యాలు చెప్పేవాళ్ళు అన్నమాట. ఒక పద్యం చెప్పమంటారా? చెప్పండి. నేను స్వామి దగ్గర పాడిన ఫస్ట్ పద్యం ఇంకా గుర్తునే ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ పద్యం కాబట్టి గుర్తుండాలి కాబట్టి. భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళాప్రచండు భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా డాండ డడాండ డాండ నినదంబులు జాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదును భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఈ పాట, ఈ పద్యం వినగానే స్వామి చాలా సంతోషపడ్డారండి. నాలాగే మిగతా వాళ్ళు కూడా భజనలు కీర్తనలు అందరూ పాడారు, వాళ్ళంతా వచ్చి కింద కూర్చున్నారు. స్వామి బహుమానాలు ఇవ్వటానికి వచ్చారు. బహుమానాలు ఏంటి, ఎక్కడి నుంచి వస్తాయి? బెంగళూరు నుంచి జనరల్గా ఒక బాక్స్లో వస్తాయన్నమాట, స్వామివారు తెప్పించుకుంటారు వాటిని అందరికీ, పిల్లలందరికీ పంచివ్వడం కోసం. నా వంతు వచ్చేటప్పటికి నన్ను చిన్న మెట్లు ఉంటాయి కదా, మెట్లెక్కి స్టేజ్ దగ్గరికి వెళ్ళంగానే, రారా
డడాండడాండ రా అన్నారు. అంటే ఏంటి, నేను చెప్పిన పదం స్వామివారి మనసులోకి వెళ్ళిపోయింది, అది అక్కడ స్థిర నివాసం చేసింది, దాన్ని రీకాల్ చేసి నన్ను పిలిచారన్నమాట. రారా ఆనంగా నన్ను అనగానే నేను సంతోషంతో వెళ్ళాను. నీకు ఇవ్వటానికి కోదండం లేదు కానీ విష్ణు చక్రం ఇస్తానన్నారు. అంటే స్వామి గారిని నమస్కారం పెట్టాను. అక్కడ ఉన్న ఒక ప్లాస్టిక్ టాయ్ తీశారు, దానికి స్ట్రింగ్ టాయ్ అన్నమాట, ఆ దారం లాగితే ఒక చక్రం ఎగురుతూ ఉంటుంది. స్వామి చక్రం ఎగరేశారు తాడు లాగి. ఆ చక్రం ఎగురుతుంటే రాజారెడ్డి గారు వెళ్ళి దాన్ని పట్టుకొచ్చారు. పట్టుకు తీసుకొచ్చిస్తే మళ్ళీ దాని మీద పెట్టి దాన్ని ఆ స్ట్రింగ్ని ఎట్లా చుట్టాలో నాకు చూపించి అప్పుడు నాకు ఇచ్చారన్నమాట. చాలా సంతోషం వేసింది నాకు ఆ టాయిని చూడటానికి. స్వామి ఆ విధంగా ఆ బహుమతి ఎట్లా ఉపయోగిస్తారో పద్ధతి కూడా చెప్పి తనకు తానే స్వయంగా ఒకసారి దాన్ని ట్రై చేసి నాకు ఇచ్చారంటే చాలా సంతోషం వేసింది. ఈ రోజును చూస్తే మేము కూడా చీఫ్ గెస్ట్లుగా వెళ్తుంటామండి కొన్ని ప్లేసుల్లో. ఆ చీఫ్ గెస్ట్కి వచ్చే పిల్లవాడెవరో తెలీదు, ఆ గిఫ్ట్లో ర్యాప్ చేసి ఉంటుంది, అది దాంట్లో ఉండే వస్తువు ఏమిటో తెలీదు. ఆ వస్తువు ఆ అబ్బాయికి ఇస్తే దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటాడో, దానికి ఎంత ఆనందం వస్తుందో అది కూడా తెలియదండి. అట్లాంటి సొసైటీలో మనం ఉన్నాం. స్వామి మనందరికీ నేర్పటానికే ఇదిగో ఇట్లా పద్ధతి ఇది, ఒక గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అది ఏంటో నువ్వు తెలుసుకోవాలి, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి, ఉపయోగిస్తే ఆ పిల్లవాడికి వచ్చే ఆనందం ఏంటో నువ్వు కూడా ముందు అనుభవించాలి, అప్పుడు నువ్వు ప్రేమతోటి ఇవ్వాలి. సో ఇంతటి ప్రేమ ఈ పంచడానికి ఎంత పట్టిందండి, కొన్ని క్షణాల్లోనే చేసేశారు స్వామి. నేను పాడిన పద్యానికి దాంట్లో ఉన్న కోదండం అక్కడ గిఫ్ట్ బాక్స్లో లేదు కాబట్టి దానికి ఈక్వలెంట్ ఒక విష్ణు చక్రం, ఇవన్నీ టక్కుమని అన్నీ ఒక నిమిషంలో తీసేశారు స్వామి, తీసేసి ఇచ్చారు. చాలా గిఫ్ట్లు ఉండినాయి అక్కడ. సో స్వామి ఎలా చేస్తారు ఇది అనేది ఒక ఆనందకరమైన విషయమే అనుకోండి. కానీ మనం కూడా అట్లాగే, వాడు ఏమిటి, వాడు చెప్పిందేంటి, ఆ చెప్పిన దానికి అనువుగా మనం ఏమైనా గిఫ్ట్ ఇవ్వగలిగితే వాడికి సంతోషానికి అవధులు ఉండవండి. అంత టైం కనుక మనం స్పెండ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇంత ప్రేమ స్వామి పంచగలిగారు, అది కొన్ని క్షణాల్లోనే. అందుకనే నేను 70 ఏళ్ళ తర్వాత కూడా ఈ విషయం మీకు చెప్పగలుగుతున్నాను. నాతో పాటు మిగతా అందరు కూడా బహుమతులు తీసుకెళ్లారండి. ఇది మాత్రం నా మనస్సులో చిరస్థాయిగా ఉండిపోయింది. నేను 15వ ఏట ఒకసారి పుట్టపర్తికి వెళ్ళినప్పుడు స్వామి గదిలోనే నన్ను అడిగారు. మా నాన్నగారు అంతా ఉన్నారు, జానకరామయ్య గారు కూడా ఉన్నారు. ఎరా ఇప్పుడు ఎన్నో ఏడు నీకు అంటే 15 ఏళ్ళు స్వామి అన్నారు. ఏం చేస్తున్నావు ఇప్పుడు అన్నాడు. స్వామి 12th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నాను స్వామి. 12th అంటే ఏంటి అన్నారు. అంటే ఇంటర్మీడియట్. ఆహా ఇంటర్మీడియట్, చాలా మంచిది బంగారు అన్నారు. చూసావా జానకరామయ్య, 15 ఏళ్ళకే చౌదరి గారి పిల్లలు ఇంటర్మీడియట్ పాస్ అయిపోతున్నారట అన్నారు. అప్పుడు జానకరామయ్య గారు, మన బుక్కపట్నం పిల్లోళ్ళు స్వామి 17 ఏళ్ళకి స్కూల్ ఫైనల్ కూడా కంప్లీట్ చేయరు అన్నారు. అంటే అంత తారతమ్యం ఉండేదన్నమాట. ఒక వెల్ డెవలప్డ్ సిటీలో బ్రెడ్ స్టూడెంట్కిను అక్కడ గ్రామంలో ఉండే ఒక అబ్బాయికి అన్నమాట. సో స్వామికి ఇది మనసులోనే థాట్ ప్రాసెస్లో వెళ్ళిపోయి ఉంటుంది. అందుకోసమే కామోసు అంత కుగ్రామంలో కూడా అన్ని నగరాలని తలదన్నే స్కూల్స్ కాలేజెస్ నిర్మించారు. కానీ చూడండి ఎంతటి అవగాహన, ఏ వయసుకు ఏం చేయాలి, ఏ వయసుకు ఏ శరీరం ఎంత చేయగలదు అని కూడా స్వామికి తెలుసు కాబట్టి పిన్న వయసులో నేను ఇంటర్మీడియట్ చేయగలిగానంటే దాన్ని అప్రిషియేట్ చేస్తూనే దానికి ఒక కరెక్టింగ్ ఫ్యాక్టర్ కూడా పెట్టుకున్నారన్నమాట. ఇది అయిన తర్వాత నేను గ్రాడ్యుయేషన్కి వెళ్ళానండి, బీఎస్సీ చేశాను. బీఎస్సీ చేస్తున్నప్పుడు మా అమ్మ ఒకసారి వెళ్ళినప్పుడు స్వామి చెప్పారట, పెద్దవాడు అంటే మా ప్రసాద్ అన్నయ్యని గురించి చెప్తూ, వీడు ఇంజనీర్ అవుతాడు, రెండో వాడు డాక్టర్ అవుతాడు అన్నారు. మరి నేను బీఎస్సీలో ఉండిపోయాను కదా. సో స్వామిని చూస్తూ ఉండిపోయింది మా అమ్మ. సరే బీఎస్సీ నేను జాయిన్ అయ్యింది ఇక్కడ యూనివర్సిటీ కాలేజీలో జాయిన్ అయ్యానండి. యూనివర్సిటీ కాలేజీలో నాకు లెక్చరర్స్గా, తెలుగు లెక్చరర్స్గా స్వామివారి భక్తులు తగిలారు.
దివాకర్ల వెంకటావధాని గారు, బి రామరాజు గారిని, వీరు నాకు తెలుగులో పాఠాలు చెప్పేవాళ్ళు అన్నమాట. నాది లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజే ఉండింది, బీఎస్సీ కూడా. సో దాని తర్వాత జియాలజీ నాది సైన్స్ సబ్జెక్ట్గా మెయిన్స్గా తీసుకున్నాను. ఎస్ అంటే సూరి బాలకృష్ణ గారు, సూరి భగవంతం గారి అబ్బాయి. అలాగే వైజే రావు గారని స్వామి భక్తులు అన్నమాట, వాళ్ళిద్దరు కూడా జియాలజీ డిపార్ట్మెంట్లో ఉండేవారు. వాళ్ళతోటి నాకు సంబంధం సబ్జెక్ట్ పరంగా లేకపోయినా కానీ నా పరీక్షల టైంలో ఒకసారి బాలకృష్ణ గారి ఇంటికి వెళ్తే ఆయన నాకు చాలా పుస్తకాలు ఇచ్చారండి, విలువైన పుస్తకాలు, లవలవ లాంటి పుస్తకాలు, అంటే ఎంఎస్సీ వాళ్ళు చదివే పుస్తకాలు తీసుకొచ్చి నాకు బీఎస్సీ కురాడికి ఇచ్చారనమాట. సో జియాలజీ స్పెషల్గా సబ్జెక్టుగా తీసుకున్నాను. స్వామి దయ వలన మంచి మార్కులు వచ్చినాయి. యూనివర్సిటీలో నాకు 9th ర్యాంక్ వచ్చిందండి ఉస్మానియా యూనివర్సిటీలో. ఇవన్నీ స్వామి కృప వల్లే జరిగినాయని నేను అనుకుంటాను. అంటే చిత్రావతికి మేము వెళ్ళినప్పుడు, అంటే కొంచెం చిన్నప్పుడే అండి ఇది, నేను ఆల్రెడీ నేను బీఎస్సీ లెవెల్కి వచ్చేసాను కాబట్టి మళ్ళీ ఐ విల్ గో బ్యాక్ అండ్ దెన్ టెల్ యూ. చిత్రావతి తీరం వెళ్ళినప్పుడు స్వామి ఇసుకలో వచ్చి చాలా ఐటమ్స్ తీసిచ్చేవాళ్ళు అండి. మాకంతా నచ్చేది స్వామి తీసిచ్చేది స్వీట్లు. సో ఆ ఇసుకలోంచి ఘుమఘుమలాడే వేడిగా ఉండే మైసూరు పాకులు, లడ్డూలు అవన్నీ తీసి మాకు ఇచ్చేవాళ్ళు. ఒకసారి అడిగేవాళ్ళు నీకేం కావాలరా అని అడిగేవాళ్ళు, కావాల్సిందేదో తీసి ఇచ్చేవాళ్ళు అన్నమాట. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటిదే తేనె కూడా ఒకసారి తేనె సీసాలో వచ్చిందండి. ఆ సీసా స్వామి అందరికీ చేతిలో పోశారు, నోట్లో వేసుకోమని చెప్పారనమాట. దాని మధురమే గురించి ఆలోచిస్తే ఏ టైప్ ఆఫ్ హనీ కూడా దానికి సరిపోదండి. అది ఒక దివ్యమైన అమృతం అనే అనుకోవచ్చు మనం. అది రుచి చూసాం మేమంతా స్వామివారి దయ వలన, అవన్నీ రుచి చూసాం. కొంచెం మీకు అడ్వాన్స్డ్గా చెప్తానండి, ఈ రుచులు అనేవి మనకి అంటే తెలిసిన నాకున్న నాలెడ్జ్ బట్టి చెప్తాను. మనం స్మెల్ చేసినవి కానీ, మనం టేస్ట్ చేసినవి కానీ, మనం విన్నవి కానీ, మనం చూసినవి కానీ, ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి అని నేను ఒక సందర్భంగా అడిగితే ఒక ఆయన చెప్పారు, ఇవన్నీ ఆ టేస్ట్ బడ్స్ దగ్గర నుంచి కానీ, నేసల్ సిస్టమ్స్ నుంచి కానీ, ఆల్ఫాక్టరీ నర్వ్స్ ద్వారా కానీ, ఆప్టిక్ నర్వ్స్ ద్వారా కానీ, లేకపోతే ఆడిటరీ నర్వ్స్ ద్వారా కానీ లోపల బ్రెయిన్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్స్గా ఆర్ వేవ్స్గా తయారయ్యి లోపల మన దగ్గర ఉన్న బ్రెయిన్లో ఉన్న స్థలాల్లో అవి ఉండిపోతాయి అన్నారు. అంటే మేము భోజనం చేసేటప్పుడు భోజనం అయిన తర్వాత మనం మల విసర్జన జరుగుతుందండి, అలాగే ఇవి చూసినవన్నీ కూడా వెనక వెళ్ళిపోతాయా అన్నాను. లేవు లేవు, అవి ఎక్కడికి వెళ్ళవు. అందుకనే మీ నాన్నమ్మ చేసిన వంకాయ కూర గుర్తు, దాని స్వీట్నెస్, దాని టేస్టు నీకు ఇంకా గుర్తునే ఉంటుందని. సో ఇది ఏమిటి, స్వామి ఇచ్చిన ఆ అమృతాన్ని మేము చూసాం, మేము దాన్ని తాగాం, దాని టేస్టు మా మనసులో ఓడిపోయిందండి. అంటే ఆ అమృత చుక్కలు మాలోంచి వెళ్ళవు మేము పోయేదాకా. సో ఇలాంటి అనుభవాలతోటి మేము పెరిగామండి. ఏది కావాలంటే అది తీసేవాళ్ళు. మేము ఏం చేసేవాళ్ళం, స్వామి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక పిచ్చుగుళ్ళగా చేసేటట్టుగా ఒక రౌండ్గా ఒక చేసి దాని మీద మేము ఆట ఆడుకున్నాము. దాని లోపల ఒక పుల్లగు వచ్చేసి ఆ పుల్లగు ఎక్కడ ఉండాలో కనుక్కోవడానికి ఇట్లా పెట్టి పెడితే ఆ ఏరియాలోనే ఉంటే నువ్వు గెలిచినట్టు, ఇట్లాంటి ఆటలు ఆడుకునేవాళ్ళం. ఆడుతున్నప్పుడు అనిపించేది అన్నమాట, స్వామి చెయ్యి పెట్టి ఇసుకలోంచి ఇన్ని తీయగలిగారే, మనం ఈ పుల్లను కూడా తెలిసి కూడా మేము పట్టుకోలేకపోతున్నాం అని అట్లా ఉండేదన్నమాట స్వామివారు చేసే మహిమలు. మనకి ఏమి తెలియదండి, ఏం కనపడవండి, స్వామి ఎలా ఎట్లా చేస్తారో మనకి తెలియదు. భగవంతం గారికి ఒకసారి మేము చూస్తున్నప్పుడు ఒక గీత, ప్రింట్ చేసిన గీత ఆయనకి ఇచ్చారు, అలాగే ఒక విష్ణు విగ్రహం కూడా తీసిచ్చారు. సో ఇవన్నీ కొన్ని మచ్చు తునకలు అన్నమాట స్వామి చేసే మహిమల్లో. అంతకన్నా నాకు అంటూ తీసిచ్చింది స్వామివారు ఆ స్టేజ్లో ఏమీ లేవండి. అలాగే ప్రశాంతి నిలయం వచ్చినప్పుడు స్వామి స్వయంగా మాకు కొన్ని మామిడి పళ్ళు ఇచ్చేవాళ్ళు. మామిడి పళ్ళు సీజన్ వస్తే ఒక్కోసారి వరండా మేంచి అందరికీ వేసేవాళ్ళు అన్నమాట, మేమంతా క్యాచ్ పట్టుకుని తీసుకునేవాళ్ళం. సాయంత్రం అయినప్పటికీ 4 అట్లా అయినప్పుడు ఒకసారి టెరెస్ మీదకి తీసుకెళ్ళేవాళ్ళు. ఇట్లా టెరెస్ మీదకి తీసుకెళ్ళే పని జరుగుతుంది అనగానే
కొంతమంది మేమంతా వెళ్ళేసి అక్కడ ప్లేస్ అంతా క్లీన్ చేసేవాళ్ళం అన్నమాట. క్లీన్ చేసి కార్పెట్లు కానీ చాపలు కానీ పరిచేసేవాళ్ళం. తర్వాత స్వామి రాజారెడ్డి గారు మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు అంతా వచ్చేవాళ్ళు, వాళ్ళు అక్కడ కూర్చుని ఈ మామిడి పళ్ళు తినేవాళ్ళు. మేము అక్కడ పక్కన ఉండేవాళ్ళం, మాకు కూడా ఒకటో రెండో ఇచ్చేవాళ్ళు అనమాట. మేము తినేసి వచ్చేవాళ్ళం. ఇది ఈ సీజన్లో జరిగేది. ఒకసారి ఏమైందంటే నేను కొంచెం ఆలస్యంగా వెళ్ళారండి, పైకి వెళ్ళటం 3, 3:30 కల్లా వెళ్ళిపోయేవాళ్ళు అందరూ. నేను కొంచెం లేటుగా వెళ్ళాను, లేటుగా వెళ్ళాను తెలుసు, కానీ యూజువల్గా వెళ్ళే ప్లేస్ కాబట్టి స్వామి ఎక్కడ ఉంటారో తెలుసు కాబట్టి పైన టెరెస్ మీదకి వెళ్ళిపోయాను. టెరెస్ మీదకి వెళ్తే వాళ్ళంతా మామిడి పళ్ళు తింటూ ఉన్నారు. తింటుంటే నేను నిలబడితే స్వామి నన్ను చూసి, అయ్యో అన్ని పళ్ళు అయిపోయినరా, నువ్వు చాలా లేటుగా వచ్చావే అన్నట్టుగా అన్నారు. స్వామి పర్వాలేదు అన్నట్టుగా నేను వెయిట్ చేస్తున్నాను. బా చాలా బాగున్నాయి ఈ పళ్ళు, చాలా స్వీట్గా ఉన్నాయి. ఏం రాజారెడ్డి ఎలా ఉన్నాయి ఈ పళ్ళు అని అడిగితే స్వామి, చాలా బాగున్నాయి స్వామి అని వెంటనే సమాధానం చెప్పారు. మిగతా వాళ్ళంతా కూడా తలలంతా ఆడిచ్చారు, బాగున్నాయి బాగున్నాయి అన్నట్టు. ఈ మాటలు వింటుంటే నాకు మెల్లగా కొంచెం ఉక్రోషం వచ్చింది ముందు, తర్వాత మెల్లగా కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు ఒక సాబింగ్ స్టేజ్కి వెళ్ళింది. ఇంకా స్వామి ఇలాగే చెప్తా ఉంటే నేను కొంచెం బిగ్గరగా ఏడ్చే లెవెల్ దాకా వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఏడుస్తూ ఒకసారి నన్ను స్వామి నన్ను చూశారు. స్వామి నన్ను చూడంగానే అది ఏమైందో కానీ ఒకసారి ఆగిపోయాను. నేను ఒక థాట్ ప్రాసెస్ నా మనసులోకి వచ్చింది. ఇక్కడ ఉన్నది 6-7 మంది ఉన్నారు, వీళ్ళు పళ్ళు తింటున్నారు అయిపోయాయని చెప్తున్నారు. నాతో పాటు మా అమ్మ అక్క ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళకి పళ్ళు లేవు, వాళ్ళేమి ఏడవట్లేదే, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు ఏడుపు వస్తుంది అని ఆగాను. అనగానే నా సాబింగ్ అంతా తగ్గిపోయిందండి, క్వైట్ అయిపోయాను నేను. అప్పుడు ఇంకో థాట్ కూడా వచ్చింది, ఈ మామిడి పళ్ళు పుట్టపర్తిలో మళ్ళీ కొనుక్కోవచ్చు కదా, మళ్ళీ దొరుకుతాయి కదా, ఎందుకు దీనికోసం ఇబ్బంది పడటం అని ఇంకో ప్రాసెస్ వచ్చింది. దాంతో నేను క్వైట్ కామ్ అయిపోయాను. సాబింగ్ అయిపోయింది, ఏడుపు లేదు, ఏమీ లేదు, మామూలుగా ఉన్నా. స్వామి నా వైపు చూసి నవ్వారనమాట. అంటే ఈ థాట్ ప్రాసెస్ పెట్టింది అంతా స్వామే నాకు. ఒక లెసన్ లాగా చెప్తున్నారు, నీకేదైనా కష్టం వచ్చినప్పుడు మిగతా వాళ్ళు నీ ప్లేస్లో ఉంటే ఎట్లా ఉండేవాళ్ళు, వేరే చోట ఎట్లా ఉండేవాళ్ళు అని చెప్పారు. అలాగే నేను కిందకు వచ్చిన తర్వాత వాళ్ళంతా చేతులు అయి కడుక్కొని కిందకు వచ్చిన తర్వాత స్వామి నా దగ్గరికి వచ్చి ఒక సంచిలో బూట్టెడు పళ్ళు ఇచ్చి, ఇవన్నీ తీసుకెళ్ళి మీ అమ్మ వాళ్ళతో తిను అన్నారు. ఇలాంటి సందర్భాల్లో స్వామివారే నన్ను ఏడిపించారు, స్వామివారే నాకు ఒక పాఠం కూడా నేర్పించారు. ఒకసారి నేను మా అమ్మగారు అంటే వైట్ఫీల్డ్లో కానీ మన వైట్ఫీల్డ్లో నందనమని ఉండేది, స్వామి ఉండేది ముందు, తర్వాత బృందావనం ఉండేది అనమాట. సో నేను ఒక బృందావనంకి నేను మా అమ్మ వెళ్ళినప్పుడు ఇన్సిడెంట్ మీకు చెప్తానండి. బృందావనం గేట్ ఎదురుగుండా ఒక గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది. నేను మా అమ్మ వెళ్ళంగానే వారికి కబురు చేశాం. కబురు చేస్తే స్వామివారు అక్కడ గెస్ట్ హౌస్లో ఉండమన్నారట్టుగా అన్నారు. నేను మా అమ్మ గెస్ట్ హౌస్లో ఉన్నాం. పొద్దునుంచి సాయంత్రం దాకా బృందావనంలో కూడా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మా అమ్మ చురుగ్గా వెళ్ళిపోయి ఆ లేడీస్ సైడ్న కూర్చుని పొద్దునుంచి సాయంత్రం దాకా ఒకసారి స్నానం చేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉండేది. నేను స్నానం చేసి వెళ్ళి నా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ లంచ్కి రమ్మని చెప్పేవాళ్ళు, ఆ టైంకి లంచ్కి వెళ్ళేవాడిని. అలాగే టిఫిన్ తినే టైంకి చెప్పేవాళ్ళు, ఆ టిఫిన్ తినే టైంకి వచ్చేవాళ్ళు. తర్వాత డిన్నర్ తీసుకునేడు. ఒక్కోసారి స్వామి కూడా మాతోటే పాటు కూర్చుని భోజనాలు చేసేవాళ్ళు. మిగతా టైంలో ఆవరణలో ఉన్న అబ్బాయిలతోటి లేకపోతే పెద్దవాళ్ళు ఏదైనా పనులు చెప్తూ ఉంటే అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. స్వామి మాటలు వింటూ ఉండేవాళ్ళం, భజనలో కూడా పాల్గొంటూ ఉండేవన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు ఒక రోజున కొంచెం ఎండగా ఉన్నట్టుంది. ఆ రోజున నేను ఎండలో పనిచేసినట్టున్నాను. భోజనం అయిన తర్వాత, లంచ్ అయిన తర్వాత నాకు నిద్ర వచ్చేసి నేను రూమ్లో పడుకున్నాను. మా అమ్మేమో చెప్పాను కదా పొద్దున వెళ్ళిందంటే ఆవిడ సాయంత్రం కానీ వెనక్కి రాదనమాట. నన్ను లేపటానికి ఎవరూ లేరు. 3 దాటిపోయింది. నేను లేచేటప్పుడు 3:30 అయింది. 3:30 అయిందంటే టిఫిన్ టైంకి లేట్ అయిపోయింది. టిఫిన్ టైంకి లేట్ అయిపోతే నేను వెళ్ళాలా వద్దా అనే సమస్య. నేను వెళ్తే అందరి ముందు నుంచి వెళ్ళాలి, అందరూ నన్ను చూస్తుంటారు,
సో ఆమెకి ఇది నచ్చదు. కాబట్టి ఈరోజుకి ఇది స్కిప్ చేద్దాం, వాళ్ళే టిఫిన్ కాఫీ మానేద్దాం. మామూలుగానే మిగతా వాళ్ళు ఆవరణలోకి వచ్చి పని చేసుకున్నప్పుడు నేను కూడా వెళ్ళి పని చేద్దాం అనుకున్నాను. 3:30 అయింది, స్వామి ఒక మెసెంజర్ని పంపించారండి. పంపించి సీను టిఫికి రమ్మను అన్నారు. కంగారు వేసింది నాకు. వెంటనే రెడీ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే డైనింగ్ హాల్ దగ్గర మళ్ళీ లోపలే స్వామి ఉన్నారు. ఎదురుగుండా కొంతమంది లేడీసు అక్కడ, వాళ్ళు కొంచెం లేటుగా వచ్చారట, అప్పుడే బస్సు దిగి వచ్చారట. స్వామి వాళ్ళ కోసం కూడా టిఫిన్ అరేంజ్ చేశారు. నిన్నేమో జెంట్స్ సైడ్ కూర్చోమన్నారు. జెంట్స్ అయిన నాతో పాటు కూర్చోటానికి ఇంకెవరు లేరు. ఇటు స్వామి కుర్చీలో కూర్చున్నారు, నేను అక్కడ కింద కూర్చున్నాను. వెళ్ళేటప్పుడు చెప్పాను స్వామికి, ఆలస్యం అయిపోయింది స్వామి అంటే. ఏం పర్వాలేదు కూర్చోమన్నారు. అలాగే ఇన్స్ట్రక్షన్స్ కూడా మిగతా వాళ్ళకి ఇచ్చారు. సో పెట్టమ్మాసి టిఫిన్ పెట్టు వేడికి అన్నారు. సో ఆ రోజున టిఫిన్ పూరీలండి. సో పూరీలు తీసుకొచ్చి వడ్డించారు నాకు. పూరీలు నేను చూస్తే అవి గట్టిగా ఉన్నాయి. మామూలుగా సాఫ్ట్గా మనం చించుకున్నట్టుగా చేసి తింటాం దోశలు తిన్నట్టుగా, ఇదేమో గట్టిగా ఉంది, బ్రెడ్ ముక్కల్లో ఉన్నట్టుగా ఉందన్నమాట. దాన్ని కట్ చేస్తే సౌండ్ వస్తూ ఉంది. నాకు తెలుసు ఈ నోట్లో పెట్టి నవ్వులితే కూడా ఇంకా సౌండ్ వస్తుంది, క్రాక్లింగ్ సౌండ్ వస్తుంది. ఏం చేయాలి? సో మెల్లగా దాన్ని చిన్న ముక్క చేసి నన్ను నోట్లో పెట్టుకొని, నోట్లో సెలైవాతో అది నానిన తర్వాత అప్పుడు దాన్ని తినటం మొదలుపెట్టాను అన్నమాట. అలాగే దాంతోపాటు కొంచెం కూర కూడా తీసుకునేవాడిని. ఆలూ కర్రీ అండి, పూరి అక్కడ ఉర్లగడ్డ కూర. సో నా ప్లేట్లో పూరి కొంచెం స్లోగా లోపలికి వెళ్తా ఉండింది. ఆ పక్కన వాళ్ళంతా వడ్డించిన వాళ్ళంతా చూస్తున్నారు. స్వామి కూడా చూశారు. స్వామి చూసి, ఏంటి తిను అన్నారు. అంటే స్వామి అని చెప్పి తింటాడు. వీడు ఈ పూరీలు గట్టిగా ఉన్నాయి కదా, అందుకని కొరికితే కట్ చేస్తే తింటుంటే సౌండ్ వస్తుంది కాబట్టి సౌండ్ వస్తే స్వామికి ఇబ్బంది కలుగుతుందని చెప్పి మెల్లగా నోట్లో వేసుకుని నాంచి తింటున్నాడు అని మిగతా వాళ్ళందరికీ చెప్పారు. చెప్పి, కానీ పర్వాలేదులే తిను తిను, స్వామికి ఇష్టమని వీళ్ళు ఇట్లాగా కరకరలాడే పూరీలు చేస్తారు అని చెప్పారు. సో మెల్లగా స్వామి పర్మిషన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ కరకరలాడే పూరీలను కరకరలాడించుకుంటూనే తిన్నాను. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ స్వామి ఒక రోజున మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అమ్మకి నాన్నకి, నాకు అమ్మకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఎప్పుడు వెళ్తున్నారని అడిగి, మా టికెట్లు పలానా రోజులు ఉన్నాయి స్వామి అంటే, నేను దింపుతాను మిమ్మల్ని అని చెప్పారు. మరుసటి రోజు స్వామివారు కారులో నన్ను మా అమ్మని తను కూడా వచ్చారు. ముందు ఇద్దరు ఉన్నారన్నమాట, డ్రైవరు ఇంకోరు. నన్ను బెంగళూరు స్టేషన్ దాకా తీసుకెళ్ళారు. దారిలో నాకు చూపిస్తారన్నమాట, ఇది విధానసౌధరా నీకు తెలుసా అన్నట్టుగా చెప్పారు. నాకు తెలుసు తెలియనట్టుగానే తల ఆడిస్తున్నాను, ఎందుకంటే స్వామి దగ్గర మాట్లాడాలంటే కొంచెం కష్టమే కాబట్టి. ఇంతలో మా అమ్మ ఏమందంటే, పుట్టపర్తిని సీను మర్చిపోయాడు స్వామి. అదెట్లా, పుట్టపర్తిని మర్చిపోతే నిన్ను మర్చిపోయినట్టే అన్నారు స్వామి. ఎందుకైంది అంటే ఈ సంగతి, పోయినసారి నేను పుట్టపర్తి వెళ్ళినప్పుడు అక్కడ ప్రెస్ ఉండేదండి, కస్తూరి గారి దగ్గర నుంచి. ఆ ప్రెస్లో అక్కడ ఏదైనా పని చేసినా కానీ పేపర్లో ఒకటి తర్వాత ఒకటి సీరియల్ ఆర్డర్లో పెట్టడం కానీ, ఆ లెటర్ ప్రెస్లో ఏమైనా క్లీన్ చేసి పెట్టడం కానీ, ఇవన్నీ పనులు చేసేవాళ్ళు. ఆ ప్రెస్ ఒక చోట నుంచి ఒక చోటికి, ఒక చోట నుంచి ఇంకో చోటికి మారుతా పోయిందనమాట. చాలా 4-5 ప్లేసులకి తిరిగింది ఆ ప్రెస్. సో సందర్భంగా అమ్మకి చెప్పానమాట, నాకు ఈ ప్రెస్ ఎక్కడ ఉందో కూడా నేను గుర్తులేదు, నాకు మర్చిపోయాను అన్నట్టుగా అన్నాను. ఆ మాట స్వామి అమ్మకి చెప్పి, స్వామితోటి అమ్మ చెప్పిందనమాట. దానివలన వచ్చిన డిస్కషన్ ఇదనమాట. కానీ స్వామి అన్నమాట చాలా హర్ట్ అయ్యాను నేను. అది ఒక చాలా ఇంప్రెషన్ క్రియేట్ చేసే మాట అన్నమాట. నాకు ఒక డైరెక్షన్ కూడా ఇచ్చేది, ఇఫ్ ఐ స్టాప్ గోయింగ్ టు పుట్టపర్తి ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ హ్యావింగ్ నో మదర్ ఎట్ ఆల్. సో ఆ కాన్సెప్ట్లో అది ఒకటి నేను ఫాలో అవుతూనే ఉన్నాను. ఐ జనరలీ సీ దట్ ఎప్పుడంటే ఎప్పుడు వీలుంటే అప్పుడు పుట్టపర్తికి వెళ్ళి దర్శనం చేసుకుంటే నాకు వచ్చే స్థైర్యం ఏంటంటే, నేను అక్కడ మా అమ్మను చూసుకుంటున్నాను. స్వామివారు మేము మద్రాసులో ఉండగా, గుంటూరులో ఉండగా, హైదరాబాద్లో ఉండగా కూడా మా ఇళ్లకు
వచ్చే అనుగ్రహం కలిగించారు మాకు. ముందస్తుగానే చెప్పేవాళ్ళు మాట, ఫలానా చౌదరి గారింటికి ఈ రోజున వెళ్తాం అన్నట్టుగా చెప్పేవాళ్ళు. నేను హైదరాబాద్లో జరిగిన ఒక విషయం చెప్తానండి. హైదరాబాద్లో స్వామి ఒకసారి మా ఇంటికి వస్తారనగానే మేమంతా రెడీగా అయి ప్రిపేర్ అయ్యి ఉన్నాం. స్వామి రాగానే గేట్ తీసి స్వామి కారు లోపలికి వస్తుంది, మేము స్వామివారిని తీసుకుని వస్తాం. గుమ్మం దగ్గర అమ్మ స్వామివారికి హారతి ఇస్తుంది, హారతి ఇచ్చిన తర్వాత స్వామి లోపలికి వెళ్తారు, కారు బయటకు వెళ్ళిపోతుంది, మిగతా కారులో ఉన్న వాళ్ళు కూడా అందరూ లోపలికి వస్తారు అప్పుడు. సో మేము లోపలికి వెళ్ళి స్వామిని లోపలికి తీసుకెళ్తుంటే స్వామి ఒక ఫస్ట్ డ్రాయింగ్ రూమ్ దాటంగానే సెకండ్ రూమ్లోకి వెళ్ళంగానే, అరే ఎంతమంది వస్తున్నారు వెనకాల అన్నారు అడిగేవాడు. మేము బయటికి వెళ్ళి చూసేవాళ్ళం, స్వామి మూడు కార్లు వచ్చినాయి అని చెప్పేవాళ్ళు, వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోండి అనేవాళ్ళు. అమ్మకి ఈ విషయాలన్నీ బాగానే తెలుసు, డైనింగ్ టేబుల్ మీద ముందే అరేంజ్ చేసి పెట్టేదన్నమాట. ఒక 15-20 మందిల కోసం మా జనాల కోసం ఫ్రూట్స్ కానీ కారాలు బిస్కెట్లు అట్లాంటివి 4-5 వెరైటీస్ పెట్టేది, అలాగే నిమ్మకాయ రసం కానీ మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ ఇవన్నీ రెడీ చేసి ఉంచేదన్నమాట. సో వాళ్ళు రావడం తరువు వాళ్ళని వచ్చి కూర్చోబెట్టేవాళ్ళం ఆఫీస్ రూమ్లో, డ్రాయింగ్ రూమ్లో, ఈ రెండు ప్లేస్లో వాళ్ళని కూర్చోబెట్టేసి వాళ్ళందరికీ ఒక ట్రేలు తీసుకెళ్ళి మేము వాళ్ళు ఇచ్చేవాళ్ళు. వాళ్ళందరూ సర్ప్రైజ్ అయ్యేవాళ్ళు అన్నమాట, ఏంటి స్వామి, స్వామి వస్తే మీరు స్వామిని లోపల వదిలేసి మీరంతా వచ్చి మాకు సేవ చేస్తున్నారేంటి అన్న ఉద్దేశంలో వాళ్ళు, లేదు మీరు బెల్ట్ చూసుకోండి మా అంతటి మాకు ఓకే అన్ని టేబుల్ మీద పెట్టేసేయండి మేము చూసుకుంటామనండి అని, లేదండి అట్లా కాదు స్వామి చెప్పారని చెప్పి ప్రతి ఒక్కళ్ళ చేతుల్లోకి ఒక ప్లేట్ కానీ లేకపోతే ఇద్దరిద్దరి చేతుల దగ్గర ఒక టేబుల్ దగ్గర ఒక ప్లేట్ కానీ అట్లా పెట్టి తర్వాత వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు తర్వాత ఆ లెమనేడ్ కానీ మజ్జిగ కానీ అక్కడ పెట్టేవాళ్ళనమాట. ఇవన్నీ పెట్టిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళాము. మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కదండి లోపలికి స్వామి, ఇవన్నీ అరేంజ్మెంట్స్ జరగకపోతే అంటే మాకు ఒక లెసన్ చెప్పారనమాట. ఎవరైనా ముఖ్య అతిథి మీ గృహంలోకి వస్తే ఆ అతిథితో పాటు వచ్చిన వాళ్ళని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి, ఇది మాత్రం మేము మర్చిపోవండి కానీ ఈ రోజుల్లో జరుగుతున్న మీ విషయాలు తెలిసే ఉంటుంది. ఎవరైనా అతిథి వచ్చారంటే ఆ టిఫిన్ తినేసి వచ్చేసి ఉంటాడు, కాఫీ తాగేసి వచ్చేసి ఉంటాడులే అనుకున్న భావంతో మనం ఇవాళ బిహేవ్ చేస్తున్నాం కాదండి. మనం డెఫినెట్గా స్వామి చెప్పిన మాటే వినాలి, స్వామి చెప్పినట్టుగానే ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ముఖ్య అతిథి అయితే వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరినీ ఇంక్లూడింగ్ ద కార్ డ్రైవర్. ఇది మేము చేస్తున్న ఒక అలవాటు అన్నమాట. ఎవరైనా రాగానే మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కానీ ఈ రోజు కూడా ఫస్ట్ మేము లంచ్కి వెళ్తున్నామంటే ఆ డ్రైవర్ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఆయన దగ్గర ఫుడ్ ఉందా లేదా అని చూసుకునేవాళ్ళం. వాళ్ళకి ఏదో డబ్బులు కానీ ఇచ్చి ఫుడ్ కానీ కొనుక్కోమని చెప్పేసి అప్పుడు మేము ఎంటర్ అయ్యేవాళ్ళం అన్నమాట. ఇది ఒక చక్కటి లెసను, అందరూ పాటించవలసిన విషయమేనండి ఇది. ఇంక్లూడింగ్ ద డ్రైవర్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ టు ద హౌస్ యాజ్ గెస్ట్. ఇది కాకుండా ఇంకో సందర్భంగా ఏం జరిగిందంటే స్వామి మాతో మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి ఆవరణ అనే కిచెన్ను పూజ రూము డైనింగ్ హాలు స్వామికి తెలిసినట్టుగా ఇంక మా ఇంట్లో వాళ్ళకే తెలియదండి, అంత బాగా ఉంటుంది స్వామి నాలెడ్జ్. టక టక టకట వెళ్ళిపోతారు, అన్నీ చూస్తారు, ఏం చేస్తున్నావు ఏంటి, మూతలు కూడా తెరిచి చూస్తారనమాట, ఇదే బాగుంది ఏదేదో అన్నట్టుగా చెప్తారు. ఒకసారి ఇట్లాగే వెళ్తూ మా ఆవరణలోకి వెళ్ళారండి, పెరట్లో ఉన్న ఆవరణలోకి వెళ్ళి ఒక వేప చెట్టు ఉంది అక్కడ, ఆ వేప చెట్టు దగ్గర ఎవరినో పిలిచి ఇక్కడ తవ్వు అన్నారు. అక్కడ ఉన్న ఒక అబ్బాయి ఎవరో దాన్ని తవ్వటం మొదలుపెట్టాడు. ఒక 6 ఇంచులు తవ్విన తర్వాత ఇంకా చాలే ఆ పని, స్వామి విభూది క్రియేట్ చేసి దాంట్లో వేసి మళ్ళీ కప్పేయన్నారు. మేము ఎవరూ ఏమీ అడగలేదు దాని గురించి. స్వామికి తెలిసిన విషయాలు మనకి తెలియవు, అది అందరికీ తెలిసింది. మీ కుటుంబ సంక్షేమం కోసం ఈ పని చేశాను అన్నట్టుగా తర్వాత స్వామి చెప్పారు. ఇంకో సందర్భంలో ఇట్లాగే మా ఒక స్టడీ హాల్ అంటూ మాకు కొంచెం విశాలమైన గదే ఉండేదండి. దాంట్లో మాకు తెలిసిన కజిన్స్ వాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు డాన్స్ చేద్దామన్నారు. స్వామి కూడా పర్మిషన్ ఇచ్చారు డాన్స్ చేయించడానికి. వాళ్ళంతా మొత్తం మేకప్ తోటి సహా అంతా వచ్చారు. వాళ్ళు డాన్స్ చేస్తూ ఉన్నారు, స్వామి వీక్షిస్తున్నారు, మిగతా వాళ్ళ వచ్చిన భక్తులు కూడా చూస్తున్నారు. అక్కడ స్వామి చూసింది ఏంటంటే వినాయకుడి దగ్గర మా పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ కొన్ని ఉన్నాయండి, అంటే వినాయక చవితి సందర్భంగానే అది అయిపోయిన తర్వాత ఆ పుస్తకాలు ఇంకా అక్కడే ఉండిపోయినాయి. అవి చూసి ఏమవి అని అడిగారు. అంటే స్వామి పుస్తకాలు స్వామి టెక్స్ట్ బుక్స్ ఇవి అని, పూజ చేస్తాం కదా వినాయకుడు. ఆహాహా మరి నోట్బుక్లు ఏవి అని అడిగారు. వెళ్ళి అక్కడ ఉంటాయి స్వామి అంటే మేము వెళ్తుంటే లేదులే కాగానే స్వామి వచ్చారు. స్వామి వచ్చి పుస్తకాలు తీశారు, పుస్తకాలు తీసి చూపించారు, చూస్తున్నారు.
చూస్తుంటే ప్రతి పేజ్ మీద ఏదో రాస్తూ రాసి కనపడింది అనమాట, నోట్ పుస్తకాల మీద. అది ఏంటి అని చూసి, ఓ సాయిరామన్ రాశారా అన్నాను. మళ్ళీ మా ఇంగ్లీష్ పుస్తకంలో నోట్స్లో చూసి SSSB అని ఉంది. ఓ స్వామి పేరు ఇక్కడ కూడా ఉంది అని ఆడ బయట వచ్చిన భక్తులందరికీ చూపించారన్నమాట. చూడు చౌదరి గారి పిల్లలు ఎంత శ్రద్ధతోటి ప్రతి కమ మీద స్వామివారి పేరు రాసుకుంటున్నారు. చాలా మంచిది బంగారు, చాలా మంచిది బంగారు. ఇది ఒక లెసన్ ఫర్ ఎవ్రీబడి అండి. మాకు లిఖిత జపం అంటే తెలీదు ఆ రోజుల్లో, కానీ ఎలాగో అలాగా ఈ అలవాటు మాత్రం మాకు వచ్చింది. ప్రతి పేజీలోనూ ఏదైనా రాస్తున్నప్పుడు ఓం శ్రీ సాయి రామ్ కానీ లేకపోతే SSSB అని కానీ చేసి రాసి అప్పుడు మిగతా పేజ్ అంతా కంప్లీట్ చేసేవాళ్ళు అనమాట. మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళంగానే మళ్ళీ టాప్లో SSSB అని ఉండేది. ప్రతి పేజీకి కూడా మాకు SSSB ఉండేది. కొంచెం పెద్ద అయిన తర్వాత ఈ పరీక్షలు అవి వచ్చిన తర్వాత దాంట్లో ఇలా రాస్తే అది ఒక మార్కుగా తెలిసిపోతుంది కాబట్టి ఆన్సర్ షీట్స్లో కూడా మేము పైన SSSB అని ఒక చుక్కలాగా పెట్టేవాళ్ళం. ఇది అలవాటైపోయిందండి. సో పరీక్షల దిద్దే వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు కాబట్టి అప్పటి నుంచి మేము అన్ని పేజీల మీద ఒక చుక్కలాగా పెడతామన్నమాట. SSSB అన్నీ ఒక చోటలోనే రాసేసి పెడతామన్నమాట. సో ఇది స్వామికి చాలా నచ్చింది, స్వామిని చాలా ఆహ్లాదపరిచింది, స్వామి మిగతా వాళ్ళకి చూపించేటట్టు కూడా చేసిందనమాట. మనం అంతా గుర్తుంచుకోవాల్సిన లెసన్ అండి ఇది. ప్రతి పేజీలోనూ ప్రతి పని మనం చేసేటప్పుడు స్వామిని ప్రేయర్ చేసుకుని చేస్తే అది నిర్విఘ్నంగా జరిగిపోతుంది. సో దానికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా స్వామి ఇస్తారు. ప్రశాంతి నేను వెళ్ళినప్పుడు ఒకసారి 1959 అనుకుంటాను అది 1959, ఎందుకంటే 1899లో మా నాన్నగారు పుట్టారు కాబట్టి. సో 60 సంవత్సరాలు దాటిన సందర్భంగా స్వామివారు అప్పటికప్పుడే నిశ్చయించుకుని మా నాన్నగారికి అమ్మకి కలిపి షష్టిపూర్తి చేశారండి. అది లేడీస్ డైనింగ్ హాల్ అంటాం దాన్ని, అంటే స్వామి డైనింగ్ హాలు లేడీస్ సైడ్ అనమాట. అక్కడికి రమ్మని చెప్పారు, అంటే లేడీస్ కూడా వస్తారు కాబట్టి. మేమంతా ఇక్కడి నుంచి ఈ సైడ్ నుంచి వరండా మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత స్వామి లేడీస్ కూడా పైకి రమ్మన్నారు. ఒక అట్టహాసం ఏమీ లేకుండా సింపుల్గా చిన్న దండలు మార్చుకునే కార్యక్రమంలోనే స్వామి షష్టిపూర్తి చేశారు. కానీ షష్టిపూర్తి జరిగిన సందర్భంగా అది అయిపోయిన తర్వాత స్వామి ఒకసారి మా నాన్నగారిని దగ్గరకు తీసుకుని బిగ్గరగా కౌగిలించుకున్నారండి. ఈ విషయం నా మనసులో చాలా పెద్ద ముద్ర వేసింది. నేను కూడా తహతల ఆడేవాడిని. ఎప్పుడైనా నన్ను స్వామి ఈ విధంగా బిగ్గరగా కౌగిలించుకుంటారా అంటే, ఒక దేవతా స్వరూపమైన భగవంతుడు ఒక భక్తుణ్ణి అంత దగ్గరగా తీసుకోగలిగారంటే మా నాన్నగారి అదృష్టమే అని చెప్పాలండి. అదే సంవత్సరం మా అక్క, నాకు ఒకటే అక్క ఉందండి లలిత ఆవిడ పేరు, ఆవిడ మ్యారేజ్ సందర్భంగా స్వామి మాకు చాలా హెల్ప్ చేశారు. అంటే పెళ్లి కుమారుణ్ణి కూడా, అంటే మా బావగారిని కూడా స్వామే సజెస్ట్ చేశారన్నమాట. ముందు వారిద్దరినీ, అంటే మా నాన్నగారి తరఫున వాళ్ళని, మా బ్రదరిన్లా తరఫు వాళ్ళని కూడా మాట్లాడుకోమన్నారు. వాళ్ళంతా మాట్లాడుకుని అంతా సరిపోయింది అన్న తర్వాత స్వామివారు ఒక డేట్ ఫిక్స్ చేసి వారి మ్యారేజ్, అంటే May 10th అయింది. May 10th నాడు మా సిస్టర్ వివాహం జరిగిందండి. స్వామి భజన హాల్లోనే, ఎక్కడైతే వెనక వైపున కృష్ణ పరమాత్మ అర్జునుడు ఉంటారు చూడండి రథం మీద, అది వేదికగా తీసుకుని స్వామి అక్కడ పెళ్లి జరిపించారు. సో పెళ్లి జరిపించిన తర్వాత స్వామి పెళ్లిలోనే అమ్మకి అక్కకి మంగళసూత్రము, అలాగే బావగారికి ఒక రింగ్ కూడా ఇచ్చారన్నమాట. సో దాంట్లో ఒక తమాషా ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళు ఒక బిస్కెట్ మాల తయారు చేశారండి. బిస్కెట్స్ తోటి మాల తయారు చేస్తే అది ఎవరికి వెయ్యాలి, నాకు చెప్పింది ఏంటంటే మా బావగారికి వేయమని. నేను ఆ బిస్కెట్ మాల తీసుకొస్తున్నాను. ఏంటిది ఏంటిది అని స్వామి అడిగారు. స్వామి మాల స్వామి దండ స్వామి అన్నారు. ఎవరికి అన్నారు. అంటే ఇట్లాగ మా బావగారికి వేయమన్నారు. బావగారికి బిస్కెట్ దండలు కూడా వేస్తారా, ఓ ఖాళీ ఉన్నప్పుడు తింటూ కూర్చుంటాడేమో, వెయ్యి వెయ్యి అమ్మా వెయ్యి అన్నారు.
సో నేను స్వామివారి పర్మిషన్ తీసుకుని, అంటే స్వామివారు ఉన్నారు నేను దండ వేస్తున్నాను, జనరల్గా స్వామివారికి నేను దండలు వేసేవాడిని తప్ప ఇంకెవరికి వేసేవాడిని కాదు. స్వామివారు కాకుండా ఆ రోజున స్వామివారి పర్మిషన్ తీసుకుని మా బావగారికి బిస్కెట్ దండ వేశాను. ఈ దండల సంగతి చెప్తుంటే ఇంకోటి గుర్తొస్తుందండి, స్వామివారు మా ఇంట్లో పుట్టపర్తిలో 4 రూములలోనే ఉన్నప్పుడు మాకు పాదపూజకు కూడా అవకాశం ఇచ్చేవాళ్ళు. ఆ పాదపూజ చేసేటప్పుడు మాకు వచ్చిన అవకాశం పిల్లలందరూ కూడా దండలు తీసుకొచ్చి స్వామికి దండ వేయొచ్చు అన్నట్టుగా. సో అక్కడ బయట ఏది మన గణేష్ గేట్ బయట అక్కడ పూలు అమ్మేవాళ్ళంతా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో గన్నేరు పువ్వు, తర్వాత తులసి దళాలు, అప్పుడప్పుడు మరువం కూడా దొరికేది అనుకుంటా, వీటితోటే దండలు చేసేవాళ్ళంతా. సో ఆ దండలే తీసుకుని వచ్చేవాళ్ళం. మాకు ఇచ్చిన డబ్బులతోటి మమ్మల్ని చూసేవాళ్ళు, చిన్న దండలే ఇచ్చేవాళ్ళు. ఆ చిన్న దండలు తీసుకొచ్చి స్వామికి వేయబోతుంటే ఆ జుట్టు ఎంతకి వేయనివ్వదే, స్వామి అప్పుడు జుట్టు అంతటా పెట్టుకుని ఆ వెయ్యి అనేవాళ్ళు అనమాట. సో దాని మీద నుంచి స్వామి చేతుల మీద నుంచి దండ వేసేవాళ్ళం. స్వామి చాలా ఆనందించేవాళ్ళు అప్పుడు. మేము వెళ్ళగలిగి స్వామివారికి దండలేయాలంటే ఎంత పూర్వజన్మ సకృతమో మాది మాకే తెలీదు, కానీ వేయించుకునేవాళ్ళు స్వామి, ఆనందపడేవాళ్ళు వేసిన తర్వాత నమస్కారం చేసుకుని వచ్చేవాళ్ళం. ఇదండి దండల సంగతి. పెళ్ళి అయిన తర్వాత అంటే పెళ్ళిలో స్వామి అక్కగారికి మంగళసూత్రం తీసిచ్చారు, తర్వాత మన బావగారికి రింగ్ తీసిచ్చారు. అది పెళ్ళి అయిన తర్వాత స్వామివారు చెప్పిన దాన్ని బట్టి బావగారును అక్క ఇప్పుడు మళ్ళీ బృందావన్ ప్రయాణం అయ్యారు. బృందావన్లో గోగినేని వెంకటేశ్వర గారు వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ కంపెనీలో లీగల్ అడ్వైజర్గా మా బావగారు కొన్నాళ్ళు వర్క్ చేశారండి. తర్వాత ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు, తర్వాత మీకు తెలిసే ఉంటుంది. నా దండ్ల భాస్కర్రావు గారు అంటే హీ వాజ్ ది చీఫ్ మినిస్టర్ ఫర్ ఫ్యూ మంత్స్ ఈయన ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన ఇంకా పొలిటికల్ లైన్లోనే ఉన్నారు, వాళ్ళ అబ్బాయి కూడా ఆ లైన్లోనే ఉన్నాడండి, నా దండ్ల మనోహర్ అనేవారు.